ముఖ్యంగా సెంట్రల్ ప్రిజన్స్లోని కూడా సైక్రాటిస్ట్ని ఏర్పాటు చేయటం. సైక్రాటిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డీఎడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజన్లోనే డీఎడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా జైలు సిబ్బందికి సంబంధించి వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే మాకు పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఈఎల్స్ కానీ పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఆరోగ్య భద్రత కానీ మాకు కల్పించాలి అన్నారు. సో నా దృష్టికి ఈరోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈరోజు మా దృష్టి కూడా వచ్చింది. మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం, గవర్నమెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం. ఎందుకంటే బయట అవుట్సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రత అని ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది. బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈరోజు మా దృష్టికి వచ్చింది. డెఫినెట్గా మేము దాని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకెళ్తామండి. అదేవిధంగా వాళ్ళు ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు. కంపల్సరిగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పనిచేయాలించాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది. ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడికి వెళ్ళి అయ్యానంటే స్వప్న బ్లాక్ స్నేహ బ్లాక్, అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా రోజులు అన్నీ ఒకలా ఉండవు. ఈరోజు అదే బ్లాక్కి మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇది వాసు గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు మేము? స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట ఈ బ్లాక్లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను. అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉండేనా మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు జైలు సిబ్బందికి సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ అదేవిధంగా వాళ్ళకి జైల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని కూడా ముందుంటాం. ఇంకొక విషయం చెప్పాలండి, లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా 11 నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే. 11 నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే. రీసెంట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా స్ట్రీమ్ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం, అన్నీ కూడా క్లియర్ కట్గా జరుగుతున్నాయి. యాక్చువల్గా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా క్షమాభిక్ష అన్నది లేదు, పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది. ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు, 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చున్నాడు ఆయన. 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి, నాకు క్షమాభిక్ష రాలేదు, మీరు ఎద్దని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలామంది వచ్చి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు, దానిటి గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మేమందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్లైట్లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూటనైజ్ చేయాలి. ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. పెరోల్కి సంబంధించి ఇంతకుముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు, తర్వాత ఎన్నిసార్లు పెరోల్కి మీద బయటికి వెళ్ళినా. కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే షూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోల్ మీద కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే జైళ్ళ సంరక్షణకి ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాల్లోని గవర్నమెంట్ ముందుంటుందన్న సంగతి మీకు తెలియజెప్పుకుంటాను.